తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ప్రస్తుతం మంత్రులు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కావాల్సిన అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా, అది ఆర్థికంగా కావచ్చు, వైద్య రీత్యా కావచ్చు, విపత్తును ఎదుర్కొనే దాంట్లో మ్యాన్ పవర్ కానీ మిషనరీ కానీ ఇతరత్రా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మిగతా ముఖ్యులతో మాట్లాడి తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి సాయ సహకారాలు అందిస్తుంది అని, మీ ద్వారా ఆ విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి తెలియజేయటం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం. ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం. రెండవది, గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదవాడి కష్టాల్లో పాలు పంచుకునే దాంట్లో మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో ఏమి చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేబినెట్లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డుల్ని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దీనికి సబ్ కమిటీలో 3 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం. వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గతంలో చూశాం, ఎవరెవరికో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సాయ సహకారాలు అందించిందని గొప్పలు చెప్పుకొని మాటలకే కొంతమంది విషయంలో పరిమితమైంది. కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు ఏషా సింగ్ గారు, అదే రకంగా నికత్ జరీన్, మహమ్మద్ సిరాజుకు హైదరాబాదులో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలము కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నికేత్ జరీన్కు, సిరాజుకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్లో. అదే రకంగా ఇది విధానాల్లో మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రతన్ గారి కుమారుడు హరిరత్న్కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళీ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా మా సహోదరుడు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఆ ప్రభుత్వంలో ఆ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సుమారు 2000 ఎకరాలకు నీరియ్యారని చాలా పోరాటం చేశారు.
2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని పోరాటం చేశారు. కానీ ఏది పోరాటం చేసినా ఆర్భాటాలే చేసింది తప్ప ఆనాటి ప్రభుత్వం నిజంగా రైతన్నలు ఆదుకునే దాంట్లో వారి చిత్తశుద్ధి ఏందో మనకి తెలియంది కాదు. ఈనాడు ఈ గౌరవెల్లి ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ని కంప్లీట్ చేయటం కోసం ఆనాడు వాళ్ళు ఏదైతే ఆర్భాటంగా శాంక్షన్లు చేసిన ఎస్టిమేట్లలో ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి కాంపోనెంట్లు కూడా పెట్టకుండా ప్రాజెక్టులు కేవలం వర్కుల కోసమే పెట్టిన సందర్భం మనం చూశాం. ఈనాడు ఈ ప్రభుత్వం ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేటు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు పొట్టు పట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కేబినెట్ ని ఒప్పించి 2 లక్షల ఎకరాలకి సాగులో తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ని ఈ కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఇటీవల గవర్నర్ గారు ఏదైతే 2 ఎమ్మెల్సీలకు సంబంధించినది ఫైలు తిరిగి ప్రభుత్వానికి వెనక్కి పంపడం జరిగింది. మళ్ళీ ఈ కేబినెట్ లో పెద్దలు కోదండరామ్ గారిని అదే రకంగా అమీర్ అల్లీ ఖాన్ గారిని ఇద్దరు పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్సీలుగా మళ్ళీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపటం జరిగింది ఈ కేబినెట్ లో. ఎందుకంటే మీకు తెలియదు కాదు కోదండరామ్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజల మనోభావాల కోసం ఏ రకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన ఆ మహానుభావుడికి ఆనాటి ప్రభుత్వం ఎంత గౌరవం ఇచ్చిందో మనకు తెలియంది కాదు. ఈ ప్రభుత్వంలో కోదండరామ్ గారికి తప్పకుండా ఒక సముచిత స్థానం ఇవ్వాలని మళ్ళీ తిరిగి వారిని అమీర్ అల్లీ ఖాన్ గారిని కూడా సభ్యులుగా రికమెండ్ చేస్తూ కేబినెట్ ఈరోజు మళ్ళీ గవర్నర్ గారికి రికమెండ్ చేయటం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదంటే ఆనాటి ప్రభుత్వం రైతుల పక్షపాతమేమో రైతులని అన్ని రంగాల్లో ఆదుకుంటామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం నిజాం సుఘర్షను ఏ రకంగా విస్మరించిందో మనకు తెలియంది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిజాం సుఘర్షని రివైవ్ చేయడానికి పెద్దలు శ్రీధర్ బాబు గారు చైర్మన్ గా ఒక సబ్ కమిటీని వేసి ఆ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం నిధులను 2 విడతలుగా రిలీజ్ చేసి దాన్ని రివైవ్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రివైవ్ చేయాలని ఇచ్చిన డబ్బులతో పాటు ఇంకా ఏదైనా అవసరం ఉంటే దాన్ని సాయం చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు ఏదైతే అక్కడ ఇథనాలు అదే రకంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అంశాలను కూడా మళ్ళొకసారి సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తే నిధులు ఎంత అవసరమైనా రైతులని ఆదుకునే దాంట్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనేది ఈరోజు ఈ కేబినెట్ చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఏదైతే మూసీని ప్రక్షాళన చేసి ఈ హైదరాబాద్ వాస్తవులకి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎలా ఉందో మన బడ్జెట్ లో మీరు స్పష్టంగా చూశారు. కనీ విని ఎరగని రీతిలో 10,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించాం. దాంతో పాటుగా అదనంగా మూసీ రివర్ను కూడా ప్రక్షాళన చేయాలి అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేబినెట్ అందరూ కూడా అదే దృష్టితో పనిచేస్తుంది. ప్రధానంగా గోదావరి నీటిని మల్లన్న సాగర్ షామీరిపేట చెరువు నుంచి అక్కడ నుండి హైదరాబాద్ లో ఉన్న జంట నగరాల జలాశ్రయానికి ఉస్మాన్ సాగర్ హిమాయతి సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈనాడు. అంటే మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని షామీరిపేట చెరువు నింపి అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్
హిమాయత్ సాగర్ కి తరలించి ఆ నీటిలో 15 TMC నీటిని తరలించే దాంట్లో 5 TMC హైదరాబాద్ తాగునీటికి, 10 TMC నీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు, అదే రకంగా మూసీలో రెగ్యులర్ గా ఫ్రెష్ వాటర్ ఉండటం కోసం ఆ నీటిని వాడే విధంగా ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే ఇంత క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది ఒక్కొక్కటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందో, యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం చర్యలు ఏ రకంగా చేపడుతుందో యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మీ సహాయ సహకారాలు ఇంతే ఉండగా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.